షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఎస్పీపీ డిగ్రీ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఎలాంటి ప్రభుత్వాలను కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వాలు వస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటిది ఇక్కడ స్టూడెంట్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పాము, ఏం పేరు నీ పేరు? నరేష్. నరేష్, నరేష్ చెప్పు, ఎట్లా ఉంది ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మనకు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత షాద్నగర్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా మొత్తం మీద? తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత షాద్నగర్ అభివృద్ధి అనేది ఏమాత్రం జరగలేదు. ఎందుకంటే ఆ విషయాన్ని మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన విషయం లేదు, చర్చించాల్సిన విషయం లేదు. దేని గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ టైం మనం రోడ్ల వ్యవస్థను చెప్పుకోవచ్చు. ఇదే కళాశాల విద్యార్థులు రోడ్లపై నడుచుకుంటూ వస్తూ అనేక సార్లు జారి కింద పడ్డ పరిస్థితి కూడా ఉంది. ఇదే రోడ్ల పోయి మనం పరిగి రోడ్ చూసుకున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చాలామంది విద్యార్థులు వర్షాకాలంలో ఇబ్బంది పడుతూ వేరే రోడ్ల నుండి కిలోమీటర్ల పైగా ఉన్నా సరే కళాశాలకు రానికే వారి కళాశాల పైనటువంటి ఇంట్రెస్ట్తోనే అంత దూరం నుంచి కూడా నడుచు కూడా రావడం జరిగింది. మన షాద్నగర్ అభివృద్ధిలో మున్సిపాలిటీ పరంగా కానీ రోడ్ల పరంగా కానీ విద్యా వ్యవస్థ పరంగా కానీ ఎటువంటి లాభం లేదు విద్యార్థులకు. కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినటువంటి స్కాలర్షిప్లు కానీ ఏవి కానీ ఇప్పటి వరకు మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పటి వరకు విద్యార్థులకు కూడా అందలేదు. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు, ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. గ్రామాల్లో చూసుకుంటే మురుగునీటి వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇప్పటి వరకు అభివృద్ధి చెందింది లేదు. మిషన్ భగీరథ పైప్లైన్లు వేశాడు, షాద్నగర్లోనే పైప్లైన్లు వెలిగి చాలాసార్లు విద్యార్థులు కానీ షాద్నగర్లో ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థ రోడ్లపై తిరిగే వాహనదారులు కానీ చాలా ఇబ్బంది పడడం కూడా జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల్లో కేసీఆర్ చేసింది చాలా వరకు ఉంది, కానీ ఆయన వెనకాల ఉన్నటువంటి నాయకులు చేసింది ఏం లేదు. కేసీఆర్ చేస్తే సరిపోదు కదా, వెనకాల నాయకుడు కూడా ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారం. లోకల్గా ఉన్నటువంటి అంజయ్ యాదవ్ పనితీరు ఎలా ఉంది? లోకల్గా ఉన్నటువంటి అంజయ్ యాదవ్ గారు చేసింది చాలా తక్కువ, చెప్పింది ఎక్కువ. నాకు తెలిసినంత వరకు ఆయన చేసింది ఏం లేదు ఇప్పటి వరకు. కాబట్టి ఖచ్చితంగా షాద్నగర్లో ఇప్పటి వరకు షాద్నగర్ అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి చౌలవల్లి ప్రతాప్ రెడ్డి గారు షాద్నగర్లో ఖచ్చితంగా ఆయన ఒక జెండా కేతనాన్ని ఎగరవేయడం ఖచ్చితంగా జరుగుతుంది ఎలక్షన్లో. ఏం పేరు అమ్మా నీ పేరు? నా పేరు మహేష్. ఎక్కడి నుంచి వస్తాను? ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. లోకల్ బయట నుంచి పరిగి నుంచి వస్తాను నేను. ఎట్లా ఉంది ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్? ఒక విద్యార్థిగా నువ్వు సంతోషంగా ఉన్నావా? నేనైతే ఏం సంతోషంగా లేను, ఎందుకంటే మా ఫ్యామిలీలో మొత్తం రైతులే ఉన్నారు, జాబ్స్ ఎవరు లేరు. జాబ్స్ చేస్తా అని చెప్పిండు, జాబ్స్ చేస్తలేడు. ఖాళీ కానిస్టేబుల్ జాబ్స్ అవి వేస్తుండు, కానిస్టేబుల్స్ ఉంటే మాత్రం సరిపోదు కదా. ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. మా పరిగి నియోజకవర్గం అయితే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, రోడ్స్ అయితే మున్నమ్మని వేస్తుర్రు. ఇంకా మిషన్ భగీరథ అన్నారు, అవి అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. రైతులు అంటున్నావు, రైతు పరంగా ఇప్పుడు పెట్టుబడి డబ్బులు ఇస్తున్నారు, బీమాకి సంబంధించి కానీ ఇట్లాంటివి ఇస్తున్నారు కదా, ఏమైనా ఉపయోగం లేదంటావు? అవి ఉపయోగం ఉన్నాయి, 4000 మాత్రం ఏం సరిపోతాయి? ఇంకో సరిపోతాయా 4000? ఒక చైన్ వండాలంటే 6 మంత్స్ అవుతుంది, 6 మంత్స్కి 4000 ఇస్తే సరిపోతుందా? అంటే ఇది ఇండైరెక్ట్గా మాకు లంచం ఇస్తున్నా అట్లే. ఓటేమో 4000 అయ్యి ఫస్ట్ అప్పుడు ఇచ్చే 4000, ఇప్పుడు సెకండ్ విడతాను ఇప్పుడు ఇస్తుండు ఎందుకు? ఇప్పుడు వేస్తారు 4000 ఇస్తే మొత్తం రైతులు మొత్తం దానికే వేస్తారు అని అనుకుంటారు, కానీ రైతులకు తెలుసు ఎవరికి వేయాలో. ఇంకా స్టూడెంట్ పరంగా అయితే నాకైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంత నచ్చలేదు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఫీజు రిపేమెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ టైంకి వస్తుండే. ఇప్పుడు దోస్ ఐడి అని మొన్న డిగ్రీ లాగిన్ పెట్టిండుగా, ఒకవేళ దోస్ ఐడిలో లాగిన్ కాని వాళ్ళకు స్కాలర్షిప్లు రావంట, ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకుని స్కాలర్షిప్ రావని చెప్పారు. అది ఎంత ఏదో మమ్మల్ని తెలియదు. అట్లా ఇంకా మస్తు విద్యార్థులని ఎలక్షన్లు జరుగుతున్నాయి, డిసెంబర్ 8న ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, ఇప్పుడు ఎలాంటి గవర్నమెంట్ వస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందండి? డిసెంబర్లో అయితే ఏ గవర్నమెంట్ వచ్చినా స్టూడెంట్స్కి న్యాయం చేస్తే బాగుంటుంది అంతే. మాకు పర్టికులర్గా ఈ గవర్నమెంట్ అని కాదు, కాంగ్రెస్ వాళ్ళు కొంచెం మేలు చేసిన అంటే మాకు ప్రాబ్లం, నేను మాత్రం కాంగ్రెస్కే ఓటేస్తాను. లోకల్గా ఎట్లా ఉంది చోళ్ళపల్లి ప్రతాప్ రెడ్డి పనితీరు కానీ, తర్వాత ఇంత గతంలో ఆయన ఎమ్మెల్యే చేసినాడు, ప్రస్తుతం ఉన్న అంజయ్ యాదవ్ పనితీరు, ఇద్దరులో ఎవరు బాగా చేశారంట? ఇక్కడైతే ప్రతాప్ రెడ్డి మంచి చేసిన నాకు తెలుసు, ఎందుకంటే నాది ఈ నియోజకవర్గం కాదు, నాది పరిగి నియోజకవర్గం. అక్కడైతే కాంగ్రెస్ వల్ల మంచి చేసారు, కాంగ్రెసే గెలుస్తుంది. పేరు గణేష్ గౌడ్, మాది ముట్పూర్ విలేజ్, ఇక్కడ కొందూరు మండల్. ఇప్పుడు మన ఇక్కడ అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఎలాగైనా మన సీఎం కేసీఆర్ గారు మనకి రైతు, నేను ఒక రైతు బిడ్డను సార్, మా నాన్న ఫాదర్ ఫార్మర్, మా నాన్న వ్యవసాయం చేశాడు. అంటే మన వ్యవసాయ పరంగా అయితే మనకు సీఎం కేసీఆర్ గారు ఎకరాకు 4000 అనేది చాలా ఉపయోగపరమవుతుంది, ఎందుకంటే మనకు ఇప్పుడు ఏం కొనాలన్నా సరే పత్తి ఫర్టిలైజర్ కానీ ఏం కావాలన్నా
పైసలు కావాలి. మనం ఏమైనా కొనాలంటే మన రైతులు ఏం చేయాలంటే అప్పు చేస్తారు, ఒక ఏమంటారు సౌకర్య దగ్గర ఒక పడేల దగ్గర అప్పు చేస్తారు. అంటే అప్పు చేయడానికి కాకుండా మనకు రైతులు ఏ రైతులకు ఎకరకు 4000 ఇస్తుంది కాబట్టి మన రైతులకు మాత్రం సీఎం కేసీఆర్ అయితే మేలు చేస్తుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు పింఛన్ కానీ ఫస్ట్ 2200 మాత్రం ఉండే, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తుండు, వికలాంగులకు 1500 ఇస్తుండు. అలాగే ఇలా సీఎం కేసీఆర్ గారు మనకు ఎన్నో చేస్తారు, కానీ తను ఇప్పుడు సాధన నియోజకవర్గం చూస్తే మాత్రం ఎమ్మెల్యే అంజాయ్ అయితే చేసింది ఏం లేదు సార్. ఎందుకంటే మనకు ఫస్ట్ ప్రతాప్ రెడ్డి ఉండే, ఆయన మంచి మంచి అభివృద్ధి పనులు చేసిండు. అంజాయ్ యాదవ్ ఎలాంటి అభివృద్ధి పని చేయలేడు. అంటే మా ఊరు వారికి, మా ఊరు ముట్పూర్, తర్వాత ఆ నుంచి చుక్కమేడ పోతుంటే మధ్యలో ఒక వంతన ఉంటుంది సార్, ఒకసారి వాగు వచ్చి ఆమె కొట్టుకోయింది. కాకపోతే మా ఊరికి మాత్రం అంజాయ్ యాదవ్ మొన్న కొత్త ఒక 1.5 కోటి అయితే ఒక బ్రిడ్జ్ గారు శాంక్షన్ అయింది, ఆ బ్రిడ్జ్ తీసుకురావడానికి మా ఊరు కృషి చేసిండు. ఇప్పుడు అంటే సీఎం కేసీఆర్ గారు మాత్రం మనకు మంచి చేస్తుండు. మన స్టేట్ వరకు అయితే టీఆర్ఎస్ సార్ నేను అనుకుంటున్నా, కానీ సాధనా నియోజకవర్గం మాత్రం టీఆర్ఎస్ మాత్రం రాదు, ప్రతాప్ రెడ్డి మాత్రమే గెలుస్తాడు. అంటే అంజాయ్ యాదవ్ మన ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే గెలుస్తుండేనేమో తెలియదు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మనకు మన తెలంగాణకు మాత్రం అన్నీ మంచిగా చేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అలాగే ఇప్పుడు అన్నీ ఫీజు గవర్నమెంట్ అనేది వస్తున్నాయి కాబట్టి మన టీఆర్ఎస్ అయితే మనం మంచిగా చేసింది సీఎం కేసీఆర్ గారు, కానీ మన అంజాయ్ యాదవ్ మాత్రం గెలవాలని నా యొక్క ఒపీనియన్. నా పేరు గణేష్, నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది స్టేట్ లెవెల్గా బాగానే ఉంది, మరియు మన కాంగ్రెస్ చూసుకున్నా అని బాగానే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అప్పుడు ఇచ్చింది, కాంగ్రెస్ అయితే తెలంగాణ ఇచ్చింది, తర్వాత మేము తెచ్చినాం అంటే ఏ పార్టీ ఏం తెలియదు. ఎందుకంటే విద్యార్థులు చాలామంది చనిపోయారు కాబట్టి మనం మెయిన్గా విషయం ఏంటంటే విద్యార్థుల గురించి ఆలోచించి గవర్నమెంట్ నిర్మించుకోవాలి. మనకు మెయిన్గా విద్యార్థులు ఎడ్యుకేషన్ పరంగా కానీ మరి జాబ్ పరంగా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కొంచెం బాగా చేయట్లేదని నా ఒపీనియన్. ఎందుకంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అంటారు, విద్యా వ్యవస్థ ఎలా బాగుంటుంది? విద్యా వ్యవస్థ అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అందులో కొంతమంది విద్యా నేతలు ఉన్నారు, వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ అంటే ఆశిస్తారు కదా విద్యార్థులు అనేది. అంటే రాజకీయంలోకి ఉద్యమం చేసినాం కాబట్టి ఆశిస్తారు కదా, వాళ్ళంటి వాళ్ళకి కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళని ఏంటంటే రాహుల్ గాంధీ మంచిగానే చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోయినట్టే తెలంగాణ వస్తుండేరు అలా తర్వాత విషయం. కాంగ్రెస్ అది కేసీఆర్ అయితే ఏం తేలేడు కదా, అంటే విద్యార్థుల బలిదానం కోసమే కదా వచ్చింది, మళ్ళీ మేము తెచ్చినామని ఎవరు చెప్పుకోవద్దు. ఎందుకంటే ఇది విద్యార్థుల కృషి కాబట్టి విద్యార్థుల గురించి ఆలోచించాలి ఏ గవర్నమెంట్ వచ్చినా అని. అందుకే ఇది మొత్తం ఎట్లా ఉండబోతుంది ఇక్కడ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత షాద్నగర్ ఏమన్నా అభివృద్ధి చెందిందా? తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అయితే షాద్నగర్ నియోజకవర్గానికైనా సరే, అక్కడ మన దర్చల నియోజకవర్గానికైనా సరే లాభం ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు ఏది చేస్తుండో తెలియట్లేదు. కానీ మా ఊరికి దర్చల అన్నది ఈ నియోజకవర్గం కాదు, దర్చల మా దిక్కు లక్ష్మారెడ్డి ఉంటాడు, ఆయన కూడా మా ఊరికి మండలి తేలేడు. అంటే మాది కొల్లూరు, మా దిక్కు దగ్గర 50 ఏళ్ళ స్కూల్ పెట్టి అనే అని మండలి వెళ్ళి నిన్న మొన్న ఇక్కడ చౌదరగూడెం ఉంది, చౌదరగూడెంకి మండలి ఇచ్చేసిండు. అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకుండే, మా దిక్కు 47 ఏళ్ళ అయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి మా ఊరికి దగ్గర 20 ఊళ్ళు వస్తాయి, బీజాపూర్, జాకారం, గుంజల్పాడ్ ఇవన్నీ మా ఊరికి వస్తాయి, మాకు మండలి వేయలేదు టీఆర్ఎస్ నుంచి. మా ఊరి పరంగా అయినా కానీ టీఆర్ఎస్ గెలవాలని నేను చెప్తున్నాను. మా నియోజకవర్గం అంటే కూటమితో వస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ అయినా ఎట్లయినా గెలుస్తుంది కాంగ్రెస్, ఎందుకంటే మా దాంట్లో ఉన్నారు, సాధించినారు, అంటే ఉన్నారు మంచి మంచి లీడర్స్ ఉన్నారు, అయినా కానీ మంచిగా చేసినామని పేరుంది. ఎందుకంటే ఉంది సెంటర్లో కూడా మా పార్టీ రావాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్. ఏం పేరమ్మా? శ్రావణి. ఎట్లా ఉందమ్మా తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? ఒక విద్యార్థిగా నువ్వు హ్యాపీగా ఉన్నావు? లేను, అసలు తెలంగాణ రావడానికి కారణం ఎంతో మంది విద్యార్థులు చనిపోతే కానీ తెలంగాణ రాలేదు. ఈరోజు మేము గెలవాలి అని చెప్పి పార్టీలు వీకలాడుతున్నాయి కానీ మా గురించి ఎవరు అర్థం చేసుకుంటలేరు. అసలు ఏం లబ్ధి పొందుతున్నాం మేము విద్యార్థులం? ఒక స్కాలర్షిప్స్ వస్తాయి మాకు చక్కగా, వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్స్ కనీసం మాకు ఫీ బస్ పాస్ కూడా కట్టడానికి వీలు అవుతలేదు ఇయర్ మొత్తంలో. మాకు కరెక్ట్ స్కాలర్షిప్స్ కావాలి, ఫీజ్ రియంబర్స్మెంట్ కావాలి, మేము కరెక్ట్ చదువుకోవాలి కదా, అవన్నీ రావాలి మాకు. అసలు కళ్యాణలక్ష్మి పథకం పెడితే పెళ్ళిలు అవుతారా, చదివిపిస్తారా? అట్లా కళ్యాణలక్ష్మి పథకం పెడితే పెళ్ళిలు చేస్తారు కానీ ఎడ్యుకేషన్ పైన ఎవరు ఇంట్రెస్ట్ చూపుతారు? కాబట్టి ఇంకా ఎడ్యుకేషన్లో ఇంకా డెవలప్మెంట్స్ వస్తే ఎట్లాంటి డెవలప్మెంట్స్ కావాలి? ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్స్ అంటే స్కాలర్షిప్ పెంచాలి. వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ దేనికి సరిపోతలేవు కాబట్టి స్కాలర్షిప్ పెంచాలి, అదొకటి. ఇంకా ఏంటంటే ఇంకా కొత్త మాకు నిరుద్యోగ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, చదువుకున్నా కూడా యూజ్ లేదు. తెలంగాణలో అందరికీ ఉద్యోగాలు లేవు, అలాంటప్పుడు చదువుకోవడం ఎందుకు? ఇక నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్తారు కదా, ఎంతవరకు ఉపయోగపడుతుంది?
ఉద్యోగ వృత్తి ఇవ్వడం వల్ల మంచిదా, లేకుంటే ఏదైనా ప్రైవేట్ సంస్థల్లో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఇప్పుడు అంటే ప్రైవేట్ ఉన్నా కూడా మాకు ఇన్సూరెన్స్ ఉండాలి కదా చదువుకున్నందుకు, అట్లీస్టే బాగుంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకా చేంజెస్ రావాలి, డెవలప్ కావాలి, అందరు చదువుకోవాలంటే ఇంకా ఇంకా పథకాలు పెట్టాలేమో. ఓన్లీ అన్నిట్లా డెవలప్ అయినాయి కానీ ఇంకా ఎడ్యుకేషన్లో మాత్రం డెవలప్ అవుతలేదు. ఇక్కడ ఎట్లా ఉందమ్మా లోకల్గా షాద్నగర్లో అభివృద్ధి జరిగిందా తెలంగాణ వచ్చిన తర్వాత? లోకల్గా అంటే మేము రోజు బస్కి వస్తా, మార్నింగ్ బస్కి వస్తా, ఈవినింగ్ ఈడికించి కేసంపేట రోడ్ వరకు నడుచుకుంటేనే వెళ్ళాలి, రోజు ఆటోకే వెళ్ళాలి. రోడ్ ఎట్లా ఉన్నాయి? రోడ్ నడవడానికి మీకు తెలుసు కదా, ఇక వచ్చేటప్పుడు ఎట్లుంటుందో. ఇక వర్షం వస్తే అయితే కాలు పెట్టడానికి రాదు, అనికి రాదు, అంతే సంగతి. మీరు కోరుకున్నట్టు ఇట్లా మంచి జరగాలంటే ఎలాంటి గవర్నమెంట్ వస్తే జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇలాంటి గవర్నమెంట్ అంటే ఇదే గవర్నమెంట్ అయినా సరే కానీ ఇంకా పథకాలు ఇంకా డెవలప్ కావాలి మాకు, అంతే. ఏం పేరు అమ్మా? పేరు మాధురి. మాధురి చెప్పమ్మా, ఎట్లా ఉందమ్మా టీఆర్ఎస్ గవర్నమెంట్ 4.5 ఏళ్ళ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత? తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఏం మాకు ఇంప్రూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు. ఓసీ వాళ్ళకైతే ఎలాంటి దాంట్లోనూ చాయిస్ ఉండదు, అన్ని దాంట్లో ప్రతి ఒక్కరికి ఇంత పర్సంటేజ్ వస్తే వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తాయి. కానీ ఓసీని చూసుకుంటే ప్రతి దాంట్లో హై పర్సంటేజ్ మార్క్స్ వచ్చినా వాళ్ళకి జాబ్స్ వస్తాయని కన్ఫర్మ్ లేదు. మా పరిస్థితి కూడా అంతే, ఎందుకంటే అన్నిట్లలో కాంపిటీషన్ ఉంది. అన్నిట్లలో ఓన్లీ 40% వచ్చినా జాబ్స్ వస్తున్నాయి, ఓసీకి మాత్రం 95 మార్క్స్ వచ్చినా, అంత పర్సెంట్ మార్క్స్ వచ్చినా కానీ జాబ్స్ 100% వస్తున్నాయని చెప్పట్లేము. ఇంకా ఏంటంటే కాలేజ్లలో చదువుకునే వాళ్ళకి కూడా ఓసీకి కరెక్ట్ టైంకి మనీ అనేవి రావట్లేదు, ఫీజ్ రిమెంబర్స్మెంట్ కూడా ఓసీ వాళ్ళకి రావట్లేవు కూడా మనీ. అలాంటప్పుడు ఇంకా అందరూ ఓసీలో కూడా అందరు హై లెవెల్లోనైతే ఉండరు కదా, లో క్వాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, మళ్ళీ అలాంటి వాళ్ళకు కూడా టైంకి మనీ అనేవి ఉండాలి కదా. అందుకే అలాంటివి కూడా కరెక్ట్ టైంకి మనీ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. అలాంటివి అయితే ఇప్పటి వరకు రాలేవు. మాకు కూడా అసలు స్కాలర్షిప్స్ అనేవి ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడా పడట్లేవు. చాలామంది లాస్ట్ మూమెంట్లో కూడా మనీ కట్టాల్సి వస్తుంది ఫీజ్ రిమెంబర్స్మెంట్ పడక. ఒకటేసారి అలాంటి మూమెంట్లో మనీ వస్తాయి అనుకొని కొంచెం మనీని మనం చూసుకోము. అలాంటి టైంలో మనీ రాకపోతే అంత మనీ ఒకటేసారి కట్టాలంటే కూడా పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది, స్టూడెంట్స్ కూడా ఆ టైంలో సర్టిఫికేట్స్ అలాంటివన్నీ టెన్షన్లో ఉంటారు. అట్లని కరెక్ట్ టైంకి మనీ వేస్తే బాగుంటుంది అన్న. స్టూడెంట్ పరంగా కాకుండా మిగతా స్కీమ్లు ఎట్లా ఉపయోగపడుతున్నాయంటో అమ్మా? అలాంటివంటే ఇంకా మిగతా లక్ష్మి కానీ పెట్టుబడికి సంబంధించి కానీ అవి ఉపయోగంగా ఉంటాయి అంటావా? అలాంటివి ఉంటే ఇంకా కళ్యాణ లక్ష్మి అంటే కొంతమందికి ఉపయోగపడుతుంది, కొంతమందికి అది నాట్ యూజ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు నచ్చిన విధంగా చేసుకుంటారు. వీళ్ళు ఇచ్చినా వాళ్ళకి అదొక మూలకైనట్టే అవుతుంది. వాళ్ళు అలాంటి దాన్ని తీసుకొని ఇంకోళ్ళకి హెల్పింగ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు అది దొరికింది కదా అని వాళ్ళ యూజ్కి యూజ్ చేసుకుంటే అది వేస్ట్. అలాంటివి అయితే వేస్ట్ స్కీమ్సే అనిపిస్తుంది. మొత్తం మీద ఎట్లా ఉండబోతుందమ్మా ఇప్పుడు డిసెంబర్ 7 ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఎలా ఏ పార్టీలు అధికారం వచ్చే అవకాశం ఉంటుంది? ఒక విద్యార్థి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఏ పార్టీ వచ్చినా పర్వాలేదు, ఏ పార్టీ అయినా సరే మనకి యూజ్గా అంటే అందరికీ కరెక్ట్గా అన్ని పద్ధతిగా చేసే విధంగా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఏం పేరమ్మా? నా పేరు ప్రియాంక, మా దయవర్పల్లి. ఎట్లా ఉందమ్మా ఈ మనకి తెలంగాణ వచ్చిన తర్వాత షాద్నగర్ ఏమైనా అభివృద్ధి చెందిందా? ఒక విద్యార్థిగా నువ్వు సంతృప్తికరంగా ఉన్నావా? విద్యార్థి పరంగా అయితే సంతృప్తి లేను, మా వేరే పరంగా అయితే సంతృప్తిగా ఉన్నా. ఎందుకంటే విద్యార్థి పరంగా అంటే మేము ఇప్పుడు చదువుకుంటాం, డిగ్రీలు చేస్తున్నాం కానీ డిగ్రీ చేసి వేస్ట్. మేము డిగ్రీ చేసి ఎంత జాబ్ చేయాలనుకుంటాం, ప్రైవేట్ కంపెనీలకు వాళ్ళు 10,000 జీతానికి పరిమితం అవుతున్నాము. ఇంట్లో పేరెంట్స్ కూడా నువ్వు ఎంత చదువు చదివినా కానీ ఆ ఉద్యోగాలు రావు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తాయి, ఆ ఉన్నవాళ్ళు డబ్బులు కడితే మాత్రమే వస్తాయి, మనం చదువుకొని కూడా వేస్ట్ అని తల్లిదండ్రులు కూడా నిరుద్యోగపడతలేరు. మేము కూడా మాకు కూడా కొంచెం జెల్సీగా ఫీల్ అవుతున్నాం అంటే ఉన్నవాళ్ళకే వస్తాయి. ఇంకా మేము పేదవాళ్ళం అయి ఉన్నాము, ఎప్పటికీ పేదవాళ్ళమేనా అని మాకు కూడా అనిపిస్తుంది. మేము కూడా చదువుకొని వేస్ట్ అనిపిస్తుంది. డిగ్రీ చదువుకున్న తర్వాత నిరుద్యోగులు ఉన్న వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఇప్పుడు మహాకూటమి కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ చెప్తాను కదా, ఎట్లాంటి ఉపయోగం ఉండదంట? అది ఇప్పటికే వచ్చింది, అది ఈ ఎలక్షన్స్ నుంచి వచ్చింది. ముందప్పటి నుంచి డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా ప్రైవేట్ కంపెనీలకు ఓన్లీ 10,000 మాత్రమే జీతం చూసుకొని బతుకుతున్నారు. అవి ఏమిటికి సరిపోవటం లేదు. స్కాలర్షిప్ అంటావా, స్కాలర్షిప్ సంవత్సరానికి ఈ సంవత్సరం చదివితే వచ్చే సంవత్సరం ఇస్తున్నారు. దాని పరంగా మాకు ఏమి కాలేజీలో కాలేజ్ యజమాని వాళ్ళు కూడా పైసలు కట్టుకంటే మేము ఏ నుంచి తెచ్చేసాం. స్కాలర్షిప్ వస్తుంటే స్కాలర్షిప్ కరెక్ట్ రాదు, మేము ఆ స్కాలర్షిప్ మీద ఆధారపడుతున్నాం కానీ అది కరెక్ట్ టైంకి వస్తలేదు. ఆ స్కాలర్షిప్ కూడా కరెక్ట్ టైంకి వచ్చి కొంచెం పెంచాలని కోరుతున్నాను. వేరే పరంగా అయితే బాగానే అభివృద్ధి జరిగింది, రైతుల పరంగా కూడా అభివృద్ధి జరిగింది. అలాగే రైతుల పరంగా కూడా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కల్పించి ముఖ్యంగా విద్యార్థులకు
మేలు జరుగుతా మేము ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ కలుగుతాం. ఎలాంటి ప్రభుత్వ ఆలస్యం ఇవన్నీ జరుగుతాయని అనుకుంటున్నాం? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిటికీ సరిగ్గానే ఉంది, కానీ విద్యార్థులకు నిరుద్యోగులకు మాత్రం ఎలాంటివి కల్పించడం లేదు. 110,000 ఉద్యోగాలు అట్లనే ఉన్నాయి, కానీ వాటిని భర్తీ చేయలేదు. ఆ ఉద్యోగాలు భర్తీ చేసామని హామీ ఇస్తే మేము ఖచ్చితంగా టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాము. ఒకవేళ అవి మేము చెప్పిన హామీలన్నీ నెరవేర్చకపోతే కాంగ్రెస్కే వెళ్తాం. ఏం పేరమ్మా? నా పేరు ప్రణతి. ఎట్లా ఉందమ్మా మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్? టీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే ఉంది, అన్ని బాగానే వేస్తున్నారు. రైతు బంధు పథకం అని ఇస్తున్నారు. ఓకే, రైతు బంధు పథకం అందరికి వ్యవసాయం చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాకపోతే అందరూ అంతే ఉన్న వాళ్ళు ఉండరు కదా. ఒకరికి 10 ఎకర్స్ ఉంటుంది, కొందరికి 20 ఉంటుంది, కొందరికి 30 ఉంటుంది, కొందరికి 1 ఉంటుంది. కాబట్టి వీళ్ళు కేసీఆర్ ప్రభుత్వం బాగానే 1 ఎకర్కి 4,000 అని ఇస్తున్నారు. కరెక్టే, ఇది ఉపయోగపడుతుందా అని ఆయన అనుకుంటున్నాడు, కానీ అది నిజానికి చెప్పాలంటే ఉపయోగపడట్లేదు. ఎట్లా అంటే, ఇప్పుడు 10 ఎకర్స్ ఉన్న వాళ్ళకి 4 ఇట్లా ఇచ్చిననుకో, 10 ఎకర్స్ వాళ్ళకి ఇప్పుడు 4 ఎకర్స్ వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి లబ్ధి పొందినట్టు అవుతుంది కదా. ఇప్పుడు సరే, కేసీఆర్ ఇచ్చింది బాగానే ఉంది, కానీ కొంచెం లిమిట్ పెట్టాలి. ఇప్పుడు ఎక్కువ అందరికి ఒకే అంత భూమి ఉండదు, కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. సో అందరికి ఈక్వాలిటీ జరిగేటట్టు చూడాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వాలు అన్నీ ఉన్నాయి, ఓసీ వాళ్ళు కూడా ఓటు వేస్తేనే కదా వాళ్ళు గెలిచేది. సో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో వాళ్ళకి రిజర్వేషన్, ఇప్పుడు వాళ్ళకి 30-40 వచ్చినా వాళ్ళు పాస్ అయిపోతారు. మాకు 90-95 వచ్చినా ఇన్నే ఉంటాం. మళ్ళీ స్కాలర్షిప్లు ఇవనేటివి వాళ్ళకి ఇస్తున్నారు. అంటే అందరు ఈక్వల్ అంటున్నారు, కానీ ఇక్కడ ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి అన్నీ వస్తున్నాయి, మాకు ఇక్కడ ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? మాకు 90, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత డైట్ ఎగ్జామ్స్ రాసిన, మా ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు రాసిన, వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30-40 మార్క్స్ వచ్చేసినా వాళ్ళు క్వాలిఫై అయిపోయారు, వచ్చేసినాయి సీట్స్. ఇప్పుడు నాకు 60 మార్క్స్ వచ్చినాయి, నాకు రాలేదు. 2 టైమ్స్ పెట్టుకున్న, 2 టైమ్స్ రాలేదు. సో నేను చదివేం లాభం, వాళ్ళు చదవకపోయేం లాభం. కాబట్టి అందరికీ ఈక్వాలిటీ, ఏ ప్రభుత్వం వచ్చినా పర్లేదు, కాకపోతే అందరికీ ఈక్వాలిటీ జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం పేరమ్మా? నా పేరు సరిత, బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఎట్లా ఉందమ్మా తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా షాద్నగర్ నియోజకవర్గంలో? ఎట్లా షాద్నగర్ నియోజకవర్గంలో మార్పు అని అంటే, అది నేను ఎప్పుడు చూడలేదండి. యాక్చువల్గా చెప్పాలంటే, మన తెలంగాణ రావడానికి ముఖ్యమైన కారణం స్టూడెంట్స్. స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ ప్రాణాలకు తెగించి మన తెలంగాణ కోసం పోరాడారు. కానీ స్టూడెంట్స్ కోసం కేసీఆర్ గారు, ఆయన ప్రభుత్వం ఏం చేసిందని నేను ప్రశ్నిస్తున్నాను. యాక్చువల్గా మనం ఆజ్కే బచ్చే కల్కే నాగరిక అని అంటారు. కల్కే నాగరిక కావాలంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం స్టూడెంట్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని ఒకసారి ప్రభుత్వం వాళ్ళు ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. ఎలాగంటే, ఇప్పుడు ఒకవేళ మనం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే కోరుకుంటున్నామో అవి స్టూడెంట్స్కి కలిక అందగలిగితే ఖచ్చితంగా మన తెలంగాణ ఒక ఉన్నత స్థాయిలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఇప్పుడు మన కేసీఆర్ గారు రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మిషన్ భగీరథ అలాంటివి చేస్తున్నారు, అవి అవుతుండొచ్చు మేబీ, కానీ స్టూడెంట్స్ పరంగా చూస్తుంటే మాత్రం అవి ఎలాంటి యూజెస్ ఉండవు నాకు తెలిసినంతవరకు. కాబట్టి స్టూడెంట్స్కి కరెక్ట్గా స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ, మంచిగా బస్, అంటే అన్ని ఊర్లలో కాలేజెస్ కానీ స్కూల్స్ ఉంటాయని ఉండదు కదా. కాబట్టి మనం ఇప్పుడు షాద్నాకి రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఈమె అయ్యవారిపల్లి నుంచి రావాలి, ఈమెకి కరెక్ట్గా బస్సు ఉండదు. ఈమెకి బస్సు ఉండదు కాబట్టి ఈమెకి ఛార్జ్ అయితే పడుతుంది కదా ఆటోకి, కాబట్టి బస్సు కానీ. ఇప్పుడు మన కాలేజ్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే రోడ్డు, మా ఇంటి దగ్గర అయితే అసలు ఫుల్ డ్రైనేజ్ అంతా మొత్తం ఎట్లుంటుంది అంటే, ఇక చెప్పు, అసలు మొత్తం మస్కిటోస్ వచ్చేసి చాలా వేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. నాయకులు ఎమ్మెల్యే కానీ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అన్నమాట. పట్టించుకోవడం అంటే, ఎన్నిసార్లు అయినా వాళ్ళకి కంప్లైంట్ చేసినామంటే అయిపోయి వస్తారు, చూస్తారు. ఇప్పుడు డ్రైనేజ్ అయ్యండి అంటే 2-3 పైపులు తీసుకొస్తారు, మ్యాన్ హోల్స్ పెడతారు, అయిపోయి వెళ్ళిపోతారు. దాన్ని శాశ్వత పరిష్కారం అంటూ అంటే, ఇంకా నేనైతే ఇప్పటివరకు మా కాలనీలో చూడలేదన్నమాట. కాబట్టి నేను టీఆర్ఎస్ ప్రభుత్వంని తప్పు పట్టి చూపడం లేదు, కానీ స్టూడెంట్స్ పరంగా చాలా వరకు ఎట్లా అంటే, వాళ్ళు నెగ్లిజెన్సీ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి స్టూడెంట్స్కి ఏదైనా కానీ, ఎందుకంటే మన తెలంగాణ అభివృద్ధిలో ముందడుగు వేయాలంటే స్టూడెంట్స్ ఇంపార్టెంట్, స్టూడెంట్స్ వల్లనే డెవలప్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్కి ఏవైనా కానీ ఫెసిలిటీస్ చేయాలని నేను మన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కాదు, మేము చేయలేము, మేము రైతులకే చేస్తాము, మేము వాటర్ ఫెసిలిటీస్ అవే చేస్తామని అంటే మేము వేరే పార్టీకి వెళ్ళాల్సి వస్తుంటుంది. కాబట్టి కొంచెం ఇది మైండ్లో పెట్టుకొని మేము స్టూడెంట్స్ కోసం ఇవన్నీ చేయాలి అని కోరుకుంటున్నాను. ఎట్లా ఉంది మనకు తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా షాద్నగర్?
మన తెలంగాణ వచ్చినాక షాద్నగర్ అభివృద్ధి అయితే ఏం జరగలేదు, నేనైతే అది ఒప్పుకుంటా. కానీ కేసీఆర్ గవర్నమెంట్ అయితే చేయడానికి మాక్సిమం ట్రై చేస్తుంది, కానీ ఇక్కడ నాయకులు మాత్రం ఏం చేయట్లేదు. అలా ఇంకోటి స్టూడెంట్స్ పరంగా అయితే అసలు కేసీఆర్ ఇప్పటివరకు ఏం చేయలేదు, 4.5 సంవత్సరాలు అవుతుంది. కానీ మొన్న ఏదో కానిస్టేబుల్ జాబులు ఇచ్చి ఏషియన్ 16,000 కానీ అవి కూడా కొన్ని మిగుల్చుకుందామని టాక్ అయితే ఉందంట. అది కూడా మళ్ళీ కరెక్ట్, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లోనే పెడుతుంది మళ్ళీ ఈవెంట్స్, మళ్ళీ దానికి కూడా కరెక్ట్ లేదు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అక్కడ వికారాబాద్ సైడ్ కానీ అక్కడ ఫ్రీగా కోచింగ్, పేద విద్యార్థులకు ఫ్రీగా కోచింగ్ సెంటర్లు పెట్టారు, ఇక్కడ షాద్నగర్లో మాత్రం పెట్టలేదు. అది చాలా వరకు ఇబ్బంది అయింది, కొంతమంది కోచింగ్లు తీసుకోలేక కొంతమంది చాలా బాధపడ్డారు. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందులో. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఇప్పటికే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, విద్యార్థులు అయితే పగ మీద ఉన్నారు ఈ గవర్నమెంట్ మీద అయితే. ఇట్లా ఎవరు రావచ్చు అని, ఇప్పుడు డిసెంబర్ 7 ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఎలాంటి ప్రభుత్వం రావచ్చు అనుకుంటున్నావు ఒక విద్యార్థిగా, నువ్వు ఏం చెప్పదలుచు? నేనైతే చెప్పవలసి గవర్నమెంట్ అయితే కేసీఆర్ రావాలి, అదైతే పక్క. కానీ షాద్నగర్ నియోజకవర్గం అయితే ప్రతాప్ రెడ్డి వస్తాడు, అంజయ్ యాదవ్ అయితే రాడు. కానీ ఇప్పుడు ఇంకా ఎవరైనా టీఆర్ఎస్లు ఇంకా అతనికి కాకుండా ఇంకెవరైనా నిలబడితే రావచ్చు చెప్పలేము, కానీ అంజయ్ యాదవ్ అయితే నిలబడితే రాడు. అట్లా ఆయన పనితీరు సరిగా లేదా? ఇట్లా ఆయన పని షాద్నగర్ అయితే ఏం లేదు సార్, ఎందుకంటే నేను 5 ఇయర్స్ నుంచి చూసిన, అంటే ఇంటర్మీడియట్ వచ్చినప్పటి నుంచి చూసిన, ఇక్కడ పరిగి రోడ్లో మాత్రం అయితే రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. మాకైతే డైలీ విద్యార్థుల దగ్గర రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి పొల్యూషన్, హెవీ పొల్యూషన్ ఎక్కడ అంటే షాద్నగర్లో పరిగి రోడే. ఇంకా ఈ పరిగి రోడ్ అని కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నది మాత్రం రోడ్లు కూడా కరెక్ట్గా లేవు. విలేజెస్కి వెళ్ళే రూట్లు కూడా కరెక్ట్గా లేవు. ఆయన విలేజెస్కి అక్కడ సైడ్ ఏం డెవలప్ చేసినో మాకు తెలియదు, కానీ షాద్నగర్లో అయితే ఏం కాలేదు. ఆ మిషన్ భగీరథ వాటర్ కొన్ని షాద్నగర్లో కొన్ని ఏరియాస్కి మాత్రమే వచ్చినాయి, మొత్తం రాలేదు మరి షాద్నగర్ కూడా. అది కూడా ఉన్నది అట్లా పరిస్థితి. ఏం పేరు? నా పేరు అరుణ్, ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మా నియోజకవర్గం వచ్చి జడ్చెల్రా, లక్ష్మారెడ్డి మా ఎమ్మెల్యే. ఆయన వచ్చి ఏం అంత పనులు చేయలేడు మాకు. మంత్రిగా ఉన్నాడు కదా, ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నా కూడా ఒక హాస్పిటల్ సరిగా ఇవ్వలేదు మాకు. ఏమన్నా ఇట్లా పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు పాము కూడా ఏమైనా కరిస్తే దగ్గర హాస్పిటలే, షాద్నగర్ రావాల్సి వస్తుంది, అప్పటి లోపల చనిపోతారు. అది ఒక్కటి చూసుకోవాలి మా ఎమ్మెల్యే కూడా. జడ్చెల్లే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ పనితీరు ఎలా ఉంది? కేసీఆర్ అయితే బాగానే చేశానండి, మంత్రులే అయ్యా సిస్టమ్ కేసీఆర్ చూసుకోవాలి దాని గురించి. అదంతా ఇప్పుడే కళ్యాణ లక్ష్మి పెట్టిండు, ప్రాసెసే బాగాలేదు అది. దాన్ని కళ్యాణ లక్ష్మి తీసుకోవాలంటే దానికోసం అమౌంట్ ఎంత తీసుకుంటామో దాంట్లో సగం తీసుకోవాల్సి కట్టాల్సి వస్తుంది, మనం పే చేయాల్సి వస్తుంది. ప్రాసెస్ కూడా తొందర అవుతలేదు, అదొకటి ఉంది సార్. మొత్తం మేము చూసి ఒక విద్యార్థిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు? మా నియోజకవర్గం అయితే లక్ష్మారెడ్డి వస్తాడు అనుకున్నాం మళ్ళీ. కానీ పనులు అయితే చేయాలి, ఏమైనా చాలా పనులు ఇంకా పడేసిండు, అదే ఒకటి. ఎండి రహీమ్, BA HEP, నాది షాద్నగర్ నియోజకవర్గం. ఎట్లా ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత షాద్నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది? అక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత అయితే మన షాద్నగర్ నియోజకవర్గం అయితే అభివృద్ధి చెందలేదు. మెయిన్ కారణం చెప్పాలంటే అంజాయ్ యాదవ్, ఆయన ప్లేస్లో వేరే ఎవరికి ఇచ్చినా సరే ఆయన మంచి పనులు అయితే చేస్తుండే. నా ప్రకారంగా నేను చెప్తా, ప్రతాప్ రెడ్డి అయితే కన్ఫామ్గా ఆయన జెండా అయితే షాద్నగర్ మాత్రం కంపల్సరిగా ఎగరవేయడం జరుగుతుంది. ఒకే రైతులకు రైతు బంధు పథకం అయినా సరే, మిషన్ భగీరథ పనులైనా సరే, ఏవైనా సరే మేము చదువుకుంటున్నాం. ఇప్పుడైతే మాకైతే ఫీజు రియంబర్స్ ఇప్పటికీ, నేను ఇంటర్ చదివినా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్, నాకైతే స్కాలర్షిప్ రాలేదు. మా జాబ్లో ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం అయితే ఇప్పటికీ ఇవ్వడం లేదు. డబ్బులు పెట్టే ఇంట్లో కూడా అన్నారు, అది కూడా ఎవరికి రాలేదు. ఇంకా మిషన్ భగీరథ పనులు అయితే మా ఊళ్ళో కొన్ని మా అంటే మాది వీరాన పెట్టు పెద్దలకి ఇచ్చేలా గాలి కూడా పనులు అయితే అక్కడైతే పనులే సాగలేవు. ఇంకా అంటే ఇళ్ళ ముంగల తువ్వి అయితే ఇడిచిపెట్టారు, కానీ ఇప్పుడైతే మూయలేరు. అంటే ఏమంటే ఎలక్షన్ ఉన్నాయి తర్వాత మూస్తాం, ఇప్పుడు నడవనికే అది అవుతుంది, మళ్ళీ మేము లోపలికి ఇంట్లోకి వెళ్ళినైనా సరే అవుతుంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే కేసీఆర్ కుటుంబమే పరిపాలన చేస్తుంది. మెయిన్గా ఇంపార్టెంట్ చెప్పాలంటే ఉస్మానియా క్యాంపస్ తెలంగాణ తెచ్చింది అయితే స్టూడెంట్సే. నేను చెప్పేది ఏమంటే స్టూడెంట్స్కి ఒక 30% సీట్లైనా కేటాయించాలి ఉస్మానియా క్యాంపస్. ఎవరైనా సరే స్టూడెంట్స్కి ఎట్లయినా కేటాయించాలి, అది కూడా మళ్ళీ మహిళకు కూడా కేటాయించాలి. లేదు వాళ్ళ కుటుంబంలోనే రాజ్యసభ అయినా సరే, ఎంపీ అయినా సరే, ఎవరు ఎమ్మెల్యేలైనా సరే, కానీ కేసీఆర్ కుటుంబమే పరిపాలిస్తుంది ముఖ్యంగా దీని మన తెలంగాణ స్టేట్లో. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి తర్వాత ఒక పక్క కేసీఆర్ ఇట్లా ఉన్నారు, ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మొత్తం పక్కా కన్ఫామ్ అయితే కేసీఆరే వస్తాడు. ఆయన చేసిన అంటే రాజు ఒకటే మంచిగుంటే కాదు, సైనికులు కూడా కరెక్ట్గా ఉండాలి. రాజు నేను ఒకనే కింగు, నేను బాగున్నంటే ఏదైనా యుద్ధానికి వెళ్తేమో కన్ఫామ్ ఓడిపోతాం. సైనికులు కూడా కరెక్ట్ ఉండాలి. ఇక్కడ రాజు మాత్రం కన్ఫామ్ ఉన్నా, కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కరెక్ట్గా లేరు. వాళ్ళకు మార్చి వేరేకి ఎవరికైనా సీట్ ఇస్తే ఇంకా బాగుంటుందని నేను చెప్తా.
ఇంకెవరైనా ఉన్నారా ఇట్లా టీఆర్ఎస్ పార్టీ నుంచి అనే కాకుండా? ఇప్పుడైతే రెబల్ గా విల్లపల్లి శంకర్ ఉన్నాడు, కానీ ఆయన వస్తే బాగుంటుంది. ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేసి పనితీరు బాగుంటుంది ఆయన పని? మాట్లాడే విధానం అయితే బాగుంది, ఇక చెప్పలేము వస్తారని. కన్ఫర్మ్ గా అయితే ప్రతాప్ రెడ్డి అయితే ఇక్కడ కన్ఫర్మ్ జెండా ఎగరేస్తాడు. దత్త తీసుకుని మా ఊరికి. అసలు ఏ విలేజ్ ఏమున్నారా? మా ఎక్లస్ పెట్టాలి 5 కిలోమీటర్ ఊరికి. ఊరికి ఏం పనులు చేయలే, వస్తాడు పోతాడు అంతే. ఒక పని గిట్లా చేయమని అంటేనేమో చేద్దాం చేద్దాం అంటే చేయడం మాట్లాడిన విధానం అయితే అలా ఆయనకు అసలు మొత్తం వ్యవసాయ చేసే విధానంగా మాట్లాడతాడు ఆయన. ఇంకా మాకైతే ఫ్యూచర్ మీద అస్సలు చేయడు, అసలు ఏ ప్రభుత్వం అసలు చర్చలు చేస్తలేదు. ఈ ఎమ్మెల్యే అయితే ప్రతాప్ రెడ్డి సార్ ఖచ్చితంగా అయితే. ఎట్లా అంటే పనితీరు బాగలేదా అంజయ్ యాదవ్ ఎమ్మెల్యేగా? పనితీరు అసలు ఏం పనిచేయడం అసలు. దత్త తీసుకున్నాను అంటున్నారు కదా, ఎప్పుడు అడగలేదా మీ ఊరు వాళ్ళు? మరి దత్త తీసుకున్నావు కదా. టీఆర్ఎస్ ఉంటాం మొత్తం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మన కాంగ్రెస్ వాళ్ళు అడగడానికి వస్తే ఇవాళ ఇంకా జరుపుతారు వాళ్ళను. వాళ్ళు వాళ్ళు ముందలవుతారు ఏం పనులు అయినా సరే. గ్రామస్తులు ఉంటారు కదా ఊర్లో, పార్టీకి సంబంధం లేకుండా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు అడగలేదా? ఇక అడగడానికి వస్తే వాళ్ళు కేసులు అయినా సార్. మొన్న మా ఊళ్ళ కేసులు పెడతారు అంత మొత్తం దర్జనం నడుస్తాం మా ఊళ్ళ. దత్త తీసుకున్నాను ఏం పనులు జరగలేదు. ఒక ఏంది ఒక శిష్యుడు మాత్రం ఇప్పించండు, అది ఇట్లా అలా ఇక్లాస్ పెట్టడం నుంచి మా ఊరికి సాధారణ ముక్కటి ఇప్పించుకున్నాను అంతే. ఇంక వేరేది ఏమీ ఇప్పించలేదు, వేస్ట్ అయినది పని అయితే. దానికి ఒక స్టూడెంట్గా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? రాష్ట్ర వ్యాప్తంగా కానీ సాధనగర పరంగా కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను? ఇప్పుడైతే మా కుటుంబం జరుగుతుంది కదా సార్, మా కుటుంబంలో కూడా మంచి వ్యక్తి అయితే ఇవ్వలేరు. ఉత్తమ్ కానీ ఎవరు మంచి వాళ్ళు లేరు. మాకు మంచిగా ఉంటే కాంగ్రెస్లో వస్తుండొచ్చు. ఇక మా కుటుంబం ఇప్పటికీ అది తెలుసు ఎవరు అనేది. ఇక మళ్ళీసారికి అయితే కాంగ్రెస్ వస్తుంది, ఇప్పుడైతే ఖచ్చితంగా కేసీఆర్ వస్తారు.